సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన అతి మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుంటున్నాము. ఇదైనా ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది ఈ యొక్క కార్యక్రమాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారో ప్రతి కుటుంబాన్ని ఆదరించి ఆకర్షించి పరిశుద్ధాత్మతో అభిషేకించి మీరే నూతన కార్యములు జరిగించి మహిమా ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ఈ మానవులోని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామున ప్రార్థించి అతి వినయంతో వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీ తిరుణంపల్లి నాగరాజు గారు, తిరుణంపల్లి రాజ్యలక్ష్మి గారు, సుస్మిత రాజు, చరణం పైనవోలు గ్రామం, తుళ్ళూరు మండలం, గుంటూరు జిల్లా. కావున ప్రేక్షకులు సుస్మిత రాజు యొక్క సుఖప్రసవం కొరకు ప్రార్థించాలని, ప్రార్థనలు ఎత్తి పట్టుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహు ఆశీర్వదించి వర్ధిల్లజేయునుగాక. ఈ దినమున మన అంశము పరిశుద్ధాత్మ కార్యములు 27వ భాగాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. గత వారంలో 26వ భాగాన్ని మనము మరి అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూచాం. అలెగ్జాండ్రియా వాడైన అపొల్లో మరి లేఖనాల్లో విద్వాంసుడి ఉండి ఏ విధంగా యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకుని ఉన్నప్పటికీ అతడు సువార్తను ప్రకటించుటలో జిజ్ఞాస కలిగి మరి యేసే క్రీస్తు అని మరి అపొల్లో అకులా ప్రిస్కిల్లా ద్వారా బలపరచబడి సంఘము వారి చేత సిఫారసు చేయబడి అతడు ఎఫెసు పట్టణానికి పంపబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఈరోజు మనము 19వ అధ్యాయంలోనికి మనం వెళ్తున్నాం. ఈ 19వ అధ్యాయము మరి 5 భాగములుగా విభజించారు. మొదటి భాగము ఉపోద్ఘాతము 19వ అధ్యాయము 1-7 వచనాలు, పౌలు యోహాను బాప్తీసమును గురించి మరి ఒకసారి సూచించుట, అలాగే 2వ భాగము 19వ అధ్యాయం 8-12 వచనాల్లో పౌలు బోధించుట, అలాగే 3వ భాగము 19వ అధ్యాయము 13-20 భాగాల్లో మాంత్రికులు తమ పుస్తకములను కాల్చివేయటాన్ని చూస్తాం. అలాగే 4వ భాగము 19వ అధ్యాయం 21-31 వరకు ఎఫెసులో జరిగిన అల్లరిని గురించి మనము చూస్తాం. అలాగే 5వ భాగము 19వ అధ్యాయము 32-41 వచన భాగంలో అల్లరి మరి సద్దనుగటాన్ని శాంతించడాన్ని మనము చూస్తాం. ఈ 5 భాగాలు మరి ఈ 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఎఫెసు పట్టణాన్ని గురించి మనము ఈ భాగంలోనికి వెళ్ళబోయే ముందు మరి 19వ అధ్యాయము 1-2 మనం చదువుకుందాం. అపొల్లో కొరింతులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వెళ్ళలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తీసం పొందుతారని అడుగగా వారు, యోహాను బాప్తీసును బట్టియే అని చెప్పారు. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చు అని అందు అనగా యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తీసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామున బాప్తీసం పొందిరి,
తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుకును ప్రవచించడగును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. పౌలు ఎఫెసు పట్టణంలో ప్రవేశించాడు. ఈ ఎఫెసు పట్టణాన్ని గురించి కొంత చరిత్రను మనం ఈరోజు చెప్పుకోవాలి. ఎఫెసు పట్టణము రహదారులు నేడు టర్కీని కలుపుతూ వెళ్తున్నాయి. మరి పశ్చిమ భాగమునున్న ఏజియన్ సముద్రమునకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం నిర్మించబడింది. అతి సమీపంలో సెల్కక్, దానికి అత్యంత సమీపముగా ఇజ్మీరు పట్టణం ఉన్నది. ఇది ముందుగా గ్రీకులచే నిర్మించబడి తరువాత రోమన్ల హస్తగతమైంది. ఎఫెసు అనే పదము అపాసస్ అనే పదము నుండి వచ్చింది, అనగా సిటీ ఆఫ్ ది మదర్ గాడెస్. దాని తర్వాత అది అర్తెమాస్గా మారి ఉన్నది. బీసీ 10వ శతాబ్దంలో అపాసా తర్వాత వచ్చిన అర్ధవానుకు రాజధాని ఈ రాజధాని ఇది. గ్రీకులకు ఏకాంత మరి వాసముగా ఉంది. ఒకటి, ఈ పట్టణము యొక్క ప్రత్యేకతలు మరి కొన్ని ఉన్నాయి, వాటిని గురించి మనము చెప్పుకుందాం. ఈ పట్టణంలో గొప్ప లైబ్రరీ ఉంది, లైబ్రరీ ఆఫ్ సెల్సస్, 2వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ లైబ్రరీ చాలా ప్రసిద్ధి చెందింది. ఆకర్షణీయమైన కట్టడాలతో నిర్మించబడింది. వేల కొలది గ్రంథాలు నగరం యొక్క సంపదను భావోద్రికపూర్వకమైన మరి కార్యనిర్మాణాత్మక సందర్భాలు ఇందులో మనకు కనబడతాయి. కొంత భాగం కట్టబడిన తర్వాత ఇది పురావస్తు శాస్త్రజ్ఞులకు కూడా అత్యంత ప్రాముఖ్యమైంది. ఈ ఒకే సమయంలో 2400 మంది చదువుకునే సదుపాయం ఈ లైబ్రరీకి ఉంది. 2వది, గొప్ప థియేటర్. ఈ నగరంలో గొప్ప థియేటర్ ఉంది. ఎఫెసు పట్టణంలో థియేటరు ప్రాచీనమైన థియేటర్లో అత్యంత ప్రాముఖ్యమైంది. దీని యొక్క నిడివి 25,000 మంది ఒకేసారి కూర్చొని ప్రదర్శనను తిలకించవచ్చును. ఇందులోని ప్రదర్శనలు, కొన్ని ప్రత్యేక ప్రదర్శనలు ఇందులో ప్రదర్శించేవారు. గ్లాడియేటర్ ప్రదర్శనలు కూడా ఇందులో ప్రదర్శించేవారు. ఇది రోమీయులకు యొక్క ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తుంది. 3వది, అర్తెమీదేవి గుడి లేదా ఆలయము. అత్యంత ప్రాముఖ్యమైనది ఇది. ఎఫెసు పట్టణంలో అత్యంత ప్రాముఖ్యమైనది అర్తెమీదేవి లేదా డయానా అని కూడా దీన్ని పిలుస్తారు. గ్రీకుల కాలంలోనే నిర్మించబడింది. క్రమేణా ఇది రోమన్ల హస్తగతమైంది. ఈ ఆలయము ప్రపంచ వింతల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కింది. ఆలయం యొక్క కొన్ని చిహ్నాలు నేటికిని మరి స్మృతులు మనకు అక్కడ దర్శనమిస్తున్నాయి. ఈ ఆలయము 1000 పాలరాతి స్తంభాల మీద చిత్రకారుని పని అయిన నగిషి పనిగా చిత్రీకరించబడి పద్మాసు దీవి నుండి తేబడిన దేవదారు బ్రాణులతో నిర్మించబడింది. ఒక్కొక్క స్తంభం యొక్క పొడవు 180 అడుగుల ఎత్తులో నిర్మించబడి దాని వెడల్పు 377 అడుగులుగా ఉంది. ఈ ఆలయానికి 1000 మంది దేవదాసీలు ఉండేవారు. అర్తెమీదేవి యొక్క ఆయుధము 2 అంచులు గల గండ్రగొడ్డలి. జూపిటర్ అనే నక్షత్రము ఆకాశం నుండి పడినట్లుగాను, ఆకాశరాణి దేవతలకు తల్లిగా ఈ అర్తెమీదేవిని ఆరాధించేవారు. సంతాన దేవత అని కూడా దీన్ని పిలిచేవారు. సంవత్సరంలో ఒకసారి ప్రతి బాటసారి తప్పనిసరిగా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అని రోమా ప్రభుత్వం నాటి దినాల్లో చట్టం చేసింది. 356 బీసీలో ఇది కాలిపోయింది. 2వసారి బీసీ 266లో జర్మన్ల చేత నాశనం చేయబడింది. తర్వాత 4వది, టెర్రస్ గృహాలు. ఈ ఎఫెసు పట్టణంలో
రోమా ప్రభుత్వ కాలంలో అనేక కాలనీలు ఉండే. ఇటు రోమన్లకు, అటు గ్రీకులకు, ఇటు యూదులకు కూడా కాలనీలు ఉండే. మరి అతిథుల కొరకు ఈ గృహాలు నిర్మించారు. చక్కని మరి షోకేసులతో, సున్నితమైన మొజాయిక్ ఫ్లోర్తో, అధునాతనమైన టెక్నాలజీని దీనికి ఉపయోగించారు. ఐదవది ఎఫ్ఎస్సిలో అగోరా. అగోరా అనేది ఒక మార్కెట్ ప్రాంతము. ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఇది చిహ్నంగా ఉంది. అనేక ఫౌంటెన్లు, గొప్ప గొప్ప విగ్రహాలు నాగరత్నను, ఆర్థిక వ్యాపార లావాదేవీలను ఇది ప్రతిబింబిస్తున్నాయి. ఆరవది హెడ్రెయిన్ ఆలయము. ఇది ఏడి 2వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది రోమా చక్రవర్తి అయిన హెడ్రెయిన్కు సమర్పించబడింది. ఈ ఆలయము చక్రవర్తి పరిపాలనా వైభవాన్ని ప్రతిబింబించేస్తుంది. ఏడవది ఎఫెస్ మ్యూజియం. ఇందులో రోమన్ల యొక్క పురాతన విగ్రహాలు, చారిత్రక కట్టడాలు, పురావస్తు శాస్త్రజ్ఞుల సేకరించిన చిహ్నాలు దీన్ని ప్రఖ్యాతమైనవిగా చేశాయి. 15వ శతాబ్దంలో వచ్చిన భూకంపంలో ఈ పట్టణము ప్రపంచ పట్టణంలో కనపడకుండా అదృశ్యమైంది. దేవుడు దీని గురించి ఎఫెస్సి ప్రకటన 2:10 అంటున్నాడు, మరి నీవు మారు మనసు పొందితేనే సరే, మారు మనసు పొందని ఎడల నీ దీపస్తంభమును దాని యొద్ద నుండి తీసివేదినని ఈ ఎఫెస్సును గురించే దేవుడు మాట్లాడాడు. ఎఫెస్సు అనే మాటకు విడుదల అని అర్థం. పౌలు పై ప్రదేశాల్లో సంచరించి ఎఫెస్సునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. విశ్వాసం ఉంచినప్పుడు 2 ప్రక్రియలు జరగాలి. 1 సంకల్పము అనగా వినుట, విశ్వసించుట, అంగీకరించుట, మారు మనసు పొందుట, బాప్తీసం పొందుట. 2 విశ్వసించుట ద్వారా పరిశుద్ధాత్మను పొందుట. అయితే మీరు పరిశుద్ధాత్మను పొందారా అని పౌలు వీళ్ళని అడుగుతున్నాడు, ఈ ఎఫెస్సులో ఉన్న శిష్యుల్ని. ఎందుకంటే ఇది గొప్ప వాగ్దానం. అపొస్తలుల కార్యములు 1:8 అపొస్తలుల కార్య గ్రంథానికి మూలవాక్యంగా ఉంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందిరు గనక మీరు యూదయ, సమరయ, గలలయ భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పాడు. కనుక యాక్స్ అనే మాటకు గ్రీకులో ఫ్రాక్సైస్ అని ఉంది. ఫ్రాక్సెస్ అనగా పరిశుద్ధాత్మ కార్యములు, లేదా అపోస్తలుల కార్యములు, లేదా యేసు చేసిన కార్యములు. ఈ పుస్తకానికి ఆధారం పరిశుద్ధాత్ముడే అని లూకా చక్కగా వర్ణించాడు. కనుక ఈ పుస్తకానికి ప్రత్యేకత, ప్రాముఖ్యత పరిశుద్ధాత్మయే. కనుక పౌలు అదే అడుగుతున్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అంటున్నప్పుడు వారు అన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు. కనుక త్రిత్వములో 3 ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. అపోస్తుల యొక్క ఆశీర్వచనాల్లో ఈ 3 ఉన్నారు, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొద్ద నుండి వచ్చే అన్యోన్య సహవాసం అని పౌలు మాట్లాడాడు. అలాగే మరి బాప్తీసంలో కూడా తండ్రి యొక్కయు, మత్తయి సువార్త 28:18 కాబట్టి భూమి మీదను, ఆకాశం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తీసమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను గైకొనవలని ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు. కాబట్టి యేసు ఇచ్చిన ద గ్రేట్ కమిషన్ ఆఖరి యొక్క మరి ఆజ్ఞ ఏమిటి అంటే, చిట్ట చివరి ఆజ్ఞ, మీరు
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇవ్వాలి, సమస్త జనులను నా శిష్యులుగా చేయాలి అని చెప్పాడు. తరువాత బాప్తీసం తర్వాత వారు ఆ బాప్తీసాన్ని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మనామంలో ఇవ్వాలని చెప్పాడు. కనుక యేసు ప్రభు చెప్పిన ఆ చివరి ఆజ్ఞలో పరిశుద్ధాత్మ అనేది కూడా మనకి కనబడుతున్నాడు. కనుక విశ్వసించినప్పుడు బాప్తీసం పొందడం మాత్రమే కాదు, విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును కూడా పొందాలి. పేతురు పెంతకోస్తు దినమున ఇదే వారితో చెప్పాడు. కొన్ని వేల మంది ఆ పెంతకోస్తు పండుగకు వచ్చినప్పుడు పేతురు నోరు తెరిచి వారితో మాట్లాడిన తర్వాత వారు హృదయాల్లో పొడబడిన వారై వారందరూ ఏకకంఠంతో అయ్యలారా, రక్షణ పొందడం మేమేమి చేయాలి అని వారికి చెప్పినప్పుడు పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు నామున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందురు. అపొస్తల కార్యము 2:38-39 వచనాలు. కాబట్టి ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును మీ దూరదేశస్తులందరికీ చెందునని వారితో చెప్పాడు. కనుక వారు బాప్తీసం పొందిన తర్వాత అపొస్తల బోధయందు, సంఘ సహవాసమందు, ప్రార్థన చేయటయందు, రొట్టె విరుచుటయందు ఎడతేకై ఉన్నారు. అది మాత్రమే కాకుండా వారు బాప్తీసం పొందిన తర్వాత అనుదినము కూడుకుంటున్నప్పుడు వారు ఎక్కడైతే కూడుకున్నారో ప్రతి స్థలములోనికి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. అపొస్తల కార్యములు 4:31 వారు ప్రార్థన చేయుచుండగా వారు కూడి ఉన్న చోటు కంపించెను. వారందరూ భాషలతో మాట్లాడుతున్నారు, నానా విధమైన అద్భుతాలు సూచిక్రియలు దృష్టాంతాలు వారి మధ్యలో జరుగుతున్నాయి. వారు నీడ పడితే చాలామంది లేపబడుతున్నారు, వారి యొక్క గుడ్డలు తగిలితే నడికట్లు తగిలితే అనేక మంది స్వస్థపరచబడుతూ ఉన్నారు. పేతురు యోహాన్లు శృంగారమును దేవాలయమును కుంటివాణ్ణి, వెండి బంగారం మేద లేవు కానీ మాకు కలిగినదే నీకుచ్చున్నా నువ్వు లేచి నజరేయుడని యేసు నామున నడువుమని చెప్పి వారి యొక్క రెండు చేతులను పట్టి లేవనెత్తగా వాడు దిగ్గున లేచి పరిగెత్తుతూ దేవాలయంలోనికి వెళ్ళి దేవుని మహిమపరిచాడు. కనుక పరిశుద్ధాత్మ ద్వారా అనేక అద్భుతాలు సూచిక్రియలు వారికి జరగనారంభించాయి. కనుక పరిశుద్ధాత్మకు అంత ప్రాముఖ్యత ఉంది. 8వ అధ్యాయంలో గారడీవాడు మరి పేతురు యోహాన్లు సమరయ్యల మీద చేతులుంచగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడుతున్నవాడు చూచి అన్నాడు, అయ్యా కొంత వెండిని మీకు ఇస్తాను, ఈ వరము నాకు ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు అన్నారు, నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయం సరైనది కాదు కనుక ఈ కార్యమునందు నీకు పాలు పంపు లేవు. కనుక పరిశుద్ధాత్మ నాటి దినాల్లో అపోస్తులు ఎవరి మీదైతే చేతులుంచారో సమరయుల మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. వారు ఎక్కడైతే ప్రార్థన చేశారో అక్కడికి ఆ చోట్లకి పరిశుద్ధాత్మ దిగి రావడం, అనేక అద్భుతాలు జరగడం, మరి తబిత లేపబడడం, అలాగే ఐనియా స్వస్థపరచబడడం, ఇలాంటి అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు పౌలు అడుగుతున్నాడు ఎఫెసీలతో, విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా? ఎందుకంటే బైబిల్ చెప్తున్నది ఆత్మ లేనివాడు నావాడు కాడు. Romans 8:11 పౌలు అంటున్నాడు, ఎందరూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడదురో వారు మాత్రమే ఆయన కుమారులయ్యుందురు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు దేవుని ప్రేమించలేవు అంటున్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు దేవునితో నడవలేవు అంటున్నాడు. పరిశుద్ధాత్మ లేకుండా నీవు దేవుని వాడవు కాలేవు అంటున్నాడు. కనుక పరిశుద్ధాత్మకు చాలా ప్రాముఖ్యత ఉంది. బాప్తీసానికి ప్రాముఖ్యత ఎలా ఉందో, పాప క్షమాపణకు ప్రాముఖ్యత ఎలా ఉందో, మారు మనసుకు ప్రాముఖ్యత ఎలా ఉందో, ప్రభు రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి ప్రాముఖ్యత ఎలా ఉందో, అపొస్తల బోధకు ఏ విధమైన ప్రాముఖ్యత ఉన్నదో, సంఘ సహవాసానికి ఏ విధమైన ప్రాముఖ్యత ఉన్నదో,
పరిశుద్ధాత్మ చేత నింపబడడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నది. కనుక పరిశుద్ధాత్మను గురించి ఏబీఎల్ 2:28 ఏబీఎల్ గ్రంథకర్త కొన్ని వేల సంవత్సరాల కిందట ప్రవచించాడు ఏమంటే, అంత్య దినములలో సర్వజనులందరి మీద నా ఆత్మను కుమరించుతును. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించుతారు, మీ యవ్వనులు దర్శనము చూస్తారు, మీ ముసలివారు కలలు కంటారు. ఆ దినములలో ఆకాశములు భూమి మీద సూచనలు అద్భుతాలు నేను మీకు చేసి చూపిస్తానని ఏబీఎలు ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. ఐ విల్ పౌర్ మై స్పిరిట్ ఇన్ ద లాస్ట్ డేస్ అపాన్ ఆల్ ఫ్లెషెస్. అంత్య దినములలో సర్వజనులందరి మీద నా ఆత్మను కుమరిస్తానని ఏబీఎలు ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. జకరియా ప్రవక్త ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. జకరియా గ్రంథము 4:6 శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. నాట్ బై పవర్, నాట్ బై స్ట్రెంగ్త్, బట్ బై మై స్పిరిట్ ఎవ్రీథింగ్ ఐ కెన్ డీడ్. దేవుడు చెప్తున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అటగించుటకు నీవు ఏ పాటిదానవు, నువ్వు చదును భూమిగా మారుతావు. పర్వతములను అడ్డుగా వచ్చేటటువంటి ఆటంకములను తొలగించువాడు పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్మకు అంత ప్రాముఖ్యం ఉన్నది. కనుక మీరు విశ్వసించినప్పుడు మీరు బాప్తీసుతో పాటు పరిశుద్ధాత్మను కూడా పొందాలి అని పౌలు వారితో హెచ్చరిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయా పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు. యేసు ప్రభు యోహాను సువార్త 16:16 యోహాను సువార్త 18:18 యోహాను సువార్త 14:14 ఈ పరిశుద్ధాత్మను గురించి ఏమని చెప్పాడంటే, ఆదరణకర్తను నేను మీ వద్దకు పంపదును. ఐ విల్ సెండ్ ద కంఫర్టర్ అపాన్ యూ. నేను ఆదరణకర్తను మీ వద్దకు పంపదును, అతడు వచ్చి సర్వసత్యములోనికి మిమ్మలను నడిపించును. అది మాత్రమే కాదు, పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి మిమ్మల్ని ఒప్పింపజేయను. అది మాత్రమే కాదు, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. ఆదరణకర్త మీ వద్దకు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. అయితే ఈ లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ఆదరణకర్త వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. కనుక పరిశుద్ధాత్మకు ఆదరణకర్త అనే పేరుంది. కనుక కంఫర్టర్ ఈయన వచ్చినప్పుడు మరి ఏమేం జరుగుతుంది? యోహాను సువార్త 14:16 యోహాను సువార్త 16:16 యోహాను సువార్త 18:18 ఈయన వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములో నడిపిస్తాడు, సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు, నీతిని గురించి తీర్పును గురించి పాపమును గురించి లోకమును ఒప్పింపజేస్తాడు. కనుక పరిశుద్ధాత్మయే ఒప్పింప చేయవాడు, కన్విక్ట్ చేయవాడు. అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిస్మం పొందారని పౌలు అంటున్నాడు. మేము యోహాను బాప్తిస్మను బట్టి అని వాళ్ళు చెప్పారు. యోహాను ఏమని చెప్పాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నందుకు ముందుగా మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, ఇదిగో నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, నా వెనక వచ్చువాడు నీళ్లలోనూ అగ్నిలో కూడా మీకు బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. అయితే నా వెనక వచ్చుచున్నవాడని చెప్పాడు ఆయనే యేసు అని ఇక్కడ మరి పౌలు వీరికి తెలియజేస్తున్నాడు. అందుకు పౌలు, యోహాను తన వెనక వచ్చువాని అందు అనగా యేసునందు విశ్వాసముచ్చువని ప్రజలతో చెప్పచ్చు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. మరి యేసు క్రీస్తు కూడా యోహాను చేతనే బాప్తిస్మం పొందాడు. యోర్దాన్ నదిలో అనేకులు యూదయ సమరయ గలిలయల నుండి తండోపతండాలుగా వచ్చి యోర్దాన్ నదిలో యోహాను చేత బాప్తిస్మం పొందుతున్నారు.
కనుక యోహాను అరణ్యములో కేకవేయు ఒకని శబ్దము. ఇదిగో యెషయా గ్రంథము 40 మొదటి వచనములో ప్రభు మార్గం సరళము చేయడి, ఆయన త్రోవలు మరి చక్కగా చేయడి, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండాలని ఇదిగో దేవుడు మరి సర్వోన్నతుడు నీకు మార్గమును సిద్ధపరుచున్నాడని ఎవరైతే ప్రకటించారో అతడే ఈ యోహాను. మరి ఒంట చర్మాను ధరించి మరి అడవి తేనెను మిడతన్నితడు. కాబట్టి ఈ యోహాను మరి వెనక వచ్చేవాడిని గురించి చెప్పాడు. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామున బాప్తిసు పొందిరి. యేసునామున అంటే చాలామంది ఈ మాటని వక్రీకరించి తీసుకుంటున్నారు. ఒక యేసునామే కదా, ఇక ఏ నామం లేదు, తండ్రి నామం లేదు, పరిశుద్ధాత్మనామం లేదు, త్రిత్వం లేదు, యేసునామే అని యేసునామము అనే చర్చిలు బయలుదేరాయి. కనుక ఏదో ఒక మాట అక్కడ ఉన్నటువంటి వేగాన్ని బట్టి వ్రాయబడితే దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకొని వక్రీకరించి ఇదొక డినామినేషన్గా మార్చారు. అది తప్పు. ప్రారంభం నుండి దేవుడు చెప్తున్నాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, త్రిత్వము, దేవుడు త్రిత్వము. ఇక్కడ ఎలోహీమ్, ఎల్షడాయ్ అనే మాటకు బహువచనం ఉంది, మేము అని ఉంది. కనుక ఆది కారణం ఒకటిలోనే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను దేవుడు అనే పదానికి ఎల్షడాయ్, అక్కడ మరి మేము అని ఉంది. అక్కడ ఏకవచనం కాదు, బహువచనం వాడబడింది. దేవుడు త్రిత్వమై ఉన్నాడని ఆది కారణం 1:1 చెప్తుంది. కనుక దీన్ని వేరుగా మరి దాన్ని వక్రీకరించి వేరే అర్థాలు తీయొద్దు దయచేసి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చను. పేతురు యోహానులు ఎలా చేతులుంచితే మరి సమరయుల మీదకి ఆత్మ దిగి వచ్చిందో అదేవిధంగా పౌలు చేతులుంచినప్పుడు ఎఫెస్సీల మీదకి ఆత్మ దిగి వచ్చింది. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. మరి భాషలు మాట్లాడుతున్నాడు. ద హోలీ స్పిరిట్ ఈజ్ ది ఈవిడెన్స్ ఆఫ్ ద టంగ్స్ అన్నాడు. పరిశుద్ధాత్మ పొందడానికి సూచన గుర్తేమిటి, భాషలే. భాషలు నీకు వచ్చా రాలేదా తర్వాత. కనుక ఆ భాష వారు భాష మాట్లాడారు, పరలోక భాష మాట్లాడారు. కనుక భాష అనేది పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి ఆ పరలోక భాష. కొంతమంది వాటి వివరం చెప్తారు, కొంతమంది చెప్పలేరు. అయితే దాన్ని వక్రీకరించకూడదు. పరిశుద్ధాత్మ పొందినప్పుడు డెఫినెట్గా భాషలు అనేవి వస్తాయి. ప్రార్థన చేసుకుందాం. మహాగణతో వచ్చిన పరలోక తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు వీక్షించిన ప్రార్థనా టీవీ ప్రేక్షకుల్లో ప్రతి కుటుంబాన్ని సందర్శించి స్వస్థపరిచి ఆశీర్వదించి పరిశుద్ధాత్మతో అభిషేకించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన తిరునంపల్లి నాగరాజు గారిని, రాజ్యలక్ష్మి గారిని, సుస్మితారాజును చరణ దీవించి సుస్మితారాజుకి సుఖప్రసం దయచేయమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున ప్రార్థించత వినయంతో వేడుకుంటున్నాము మా పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొద్దనుండి వచ్చే అన్యన సహవాసం ఆయన సన్నిధి ఊలోకమునటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యం విని తిరిగి మరలా పునరావృతమవుతున్న ఆయన దాసులు దాసులకు ఆయన కృప సదాకాలము తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాద శక్తుల సర్వనాశనం యేసు నామునికే సంపూర్ణ త్యాగం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనం. అందరికీ వందనాలు.